బీసీ సంక్షేమ సంఘం అందరూ బీసీ సంఘాలు కలిపి ఈరోజు మా యొక్క మెయిన్ నినాదం ఏంటంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరియు మిగతా బీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయి ఉండి కూడా వీళ్ళందరూ మోసపూరితంగా 100% సీఎం గారు అందరూ కలిపి ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో ఆయన ఆమోదం, మంజునాథ కమిషన్ చైర్మన్ గారు ఆమోదం లేకుండా సభ్యుల ఆమోదాన్ని తీసుకొని ఇమీడియట్గా అతి త్వరత దశలో ముందు రోజు కమిషన్ మరొకటి ఇస్తే ముందు రోజే వాళ్ళు బీసీలకి వ్యతిరేకంగా 5% రిజర్వేషన్ని కాపుల రిజర్వేషన్ చూపించినట్టు కల్పించి కాపుల తరఫు సింపతీల కోసం ప్రయత్నం చేశారు. దీన్ని అన్ని బీసీ సంఘాల తరఫున, విశాఖ జిల్లా తరఫున భూత నరసింహరావుగా నేను మరియు మా మహిళా సంఘాలు మరియు మా సంఘ నాయకులు అందరూ కలిసి దీన్ని పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రాస్తా రోకోలు ధర్నాలు చేసి దీన్ని సెంట్రల్లో విప్రూవల్ రాకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి కాపులకి రిజర్వేషన్ క్యాన్సిల్ చేయమని చెప్పి గట్టిగా మన కలెక్టర్ గారికి రిమిమాండ్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి గట్టిగా మేము నొక్కి చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ చెల్లడానికి వీల్లేదు. లాస్ట్ టైం ఇలాగే ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇలా ఇదే కమిషన్ ఏర్పాటు చేయింది, కానీ అది రైల్లోకి రాలేదు. ఈ కమిషన్ వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల తరఫున ఎట్టి పరిస్థితుల్లో ఈ కమిషన్ యాక్సెప్ట్ చేయమని చెప్పి గట్టి నినాదాన్ని తెలియజేస్తున్నాం. జై బీసీ.